అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వే టు సక్సెస్ విశాఖపట్నం. టుడే వీ హ్యావ్ టు డిస్కస్ ద టాపిక్ టాప్ 10 గవర్నమెంట్ జాబ్స్ ఇన్ ఇండియా. మన ఇండియాలోని టాప్ 10 గవర్నమెంట్ జాబ్స్ ఏంటి అనేవి నేను ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పుడు ఇస్తానమ్మా. అయితే ఇది ఇక్కడితోనే కాదమ్మా, ఆ జాబ్ రావాలి అంటే ఏం చదవాలి, మన ఎడ్యుకేషన్ విధంగా ఏం చదివితే దానికి ఎలిజిబుల్, అలాగే ఏజ్ ఎంత ఉండాలి, ఏ సబ్జెక్టులు చదవాలి, ఏ బుక్స్ చదవాలి అనేవి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. అయితే ఇప్పుడు ప్రెసెంట్ అసలు టాప్ 10 గవర్నమెంట్ జాబ్స్ ఇండియాలో ఏమున్నాయి అనేవి ఇప్పుడు చూద్దామమ్మా. అయితే ఇప్పటి వరకు మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకు అంటే ఫర్దర్ గా మేము చేయబోయే వీడియోస్, అలాగే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలన్నా అది చూడాలన్నా సరే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అయితే టాపిక్ లోకి వెళ్తే ఏంటమ్మా, టాప్ 10 గవర్నమెంట్ జాబ్స్ ఇన్ ఇండియా. ఇండియాలోని టాప్ 10 గవర్నమెంట్ జాబ్స్ ఏంటి అంటే, అసలు గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఇండియాలోని వి హావ్ టూ టైప్స్. ఏంటంటమ్మా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, అలాగే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి. అయితే ఫస్ట్ దేని గురించి వి హావ్ టు డిస్కస్ అబౌట్ నౌ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గురించి, సివిల్ సర్వీసెస్ ద బెస్ట్ ఫస్ట్ జాబ్ ఏంటమ్మా, సివిల్ సర్వీసెస్. ఈ సివిల్ సర్వీసెస్ లోని వి హావ్ త్రీ సబ్ టైప్స్ ఏంటంటమ్మా, ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్. మీకు తెలుసు కదమ్మా, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా, డిఫెన్స్ సర్వీసెస్. ఇది సెంట్రల్ సర్వీసెస్ లో అంటే సెంట్రల్ వైజ్ గా సెంట్రల్ సర్వీసెస్ అనేది ఫస్ట్, ఇది ఒక రకం. నెక్స్ట్ ఏంటమ్మా, డిఫెన్స్ సర్వీసెస్. ఏంటమ్మా అది, ఆర్మీ, నేవీ, కోస్టల్ గార్డ్, ఇవి బెస్ట్ టూ అమ్మా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లోని బెస్ట్ టూ. అలాగే థర్డ్ వన్ ఏంటమ్మా, సైంటిస్ట్. అలాగే ఫోర్త్ వన్ ఏంటమ్మా, రైల్వే ఇంజనీర్స్ అవడం. ఫిఫ్త్ వన్ లాస్ట్ ఏంటమ్మా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లోని బ్యాంక్ పిఓస్. ఇవమ్మా టాప్ 10 లోని ఫస్ట్ 5 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి చూద్దాం. నౌ అయితే ఇప్పుడు ఏం చూసామమ్మా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చూసాం టాప్ 5 అనేవి, అంటే ఇంకా చాలా ఉంటాయమ్మా. కాకపోతే ఇండియాలోని టాప్ 5 అనేవి అవే అమ్మా, ఆ టాప్ 5 అనేవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. అయితే అవి ఏ విధంగా చదవాలి, ఏం చేయాలి, అసలు మనం దానికి ఎలిజిబుల్ అవ్వడానికి ఏం చదవాలి అనేది, అలాగే ఏంటి, ఏ బుక్స్ చదవాలి, సబ్జెక్ట్స్ ఏం చదవాలి, ఎలా చదవాలి అనేవి నా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా డీటెయిల్ అనేది చెప్తున్నాము. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ టాప్ 5 ఏంటి అనేవి ఇప్పుడు చూద్దాము. అయితే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ 5 చూసారు కదమ్మా, 6th అది. ఓవరాల్గా టాప్ 10 గవర్నమెంట్ జాబ్స్ అనేవి కేవలం చెప్తున్నాము, అవి విడదీసి మరీ చెప్తున్నాము. ఏంటి, 5 సెంట్రల్, 5 స్టేట్ అమ్మా. ఇప్పుడు స్టేట్ వైడ్ అంటే ఏంటి, 6th అది, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇది 6th అది. నెక్స్ట్ గవర్నమెంట్ లెక్చరర్స్ లేదా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ లేదా గవర్నమెంట్ టీచర్స్ వీళ్ళందరూ స్టేట్ వైడ్ గా వస్తారమ్మా. నెక్స్ట్ ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇదమ్మా. నెక్స్ట్ గవర్నమెంట్ డాక్టర్స్. నెక్స్ట్ పిఎస్యు, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ఇవమ్మా. ఇవి టాప్ 5 అమ్మా. అంటే టాప్ 10 ఇండియన్ గవర్నమెంట్ జాబ్స్ ఏంటి అంటే సెంట్రల్ 5, స్టేట్ 5 తీసుకొని చెప్పాము. అయితే ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటమ్మా, టాప్ 10 గవర్నమెంట్ జాబ్స్ ఇన్ ఇండియా. అది కూడా వి హావ్ టూ టైప్స్, సెంట్రల్ అండ్ స్టేట్. అవి కూడా ఓన్లీ టాప్ 5 చెప్పామమ్మా, సెంట్రల్లో 5, నెక్స్ట్ స్టేట్లో 5. అయితే ఇవి కేవలం ఏ జాబ్స్ ఉంటాయని మాత్రమే చెప్పాము. నెక్స్ట్ వీడియోలోని ఈ జాబ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీస్ అనేది ఉందమ్మా. సివిల్ సర్వీస్లోని మనకి ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ ఉంది, అలాగే ఐఆర్ఎస్ ఇలాంటివి కూడా చాలా ఉంటాయమ్మా. దీంట్లోని ది బెస్ట్ ఐఏఎస్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, అసలు దానికి వచ్చే శాలరీ ఎంత, దానికి ఏం చదవాలి, ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ విధంగా చదవాలి అనేవి కూడా నెక్స్ట్ చెప్తాము. అలాగే ప్రతిది ఐపీఎస్, ఐఎఫ్ఎస్, నెక్స్ట్ సైంటిస్ట్, నెక్స్ట్ ఇవేవైనా సరే మీకు కంప్లీట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేవి మా నెక్స్ట్ వీడియోస్లో మేము మీకు అందిస్తాము. అయితే మీరు మాకు చేయవలసిన ఒకే ఒక సహాయం ఏంటి అంటే మా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. థ్యాంక్ యూ.